సినిమా అయినా రాజకీయమైనా ప్రజల జీవితాల నుంచే వస్తుంది కాబట్టి, ప్రజలు ఆదరిస్తేనే నిలబడుతుంది కాబట్టి వీటి మీద పరస్పర ప్రభావం ఉంటుంది. అందులోనూ సినిమా, మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఇంత విస్తరించిన రోజున సామాన్య ప్రజల దైనందిన జీవితంలోనే సినిమా కలిసిపోతున్నప్పుడు రాజకీయాల మీద దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే ఒకటే తేడా, సినిమాల స్క్రిప్టు మనం రాసుకొని మనం హీరోని పెట్టుకొని మనకు నచ్చిన దర్శకుడితో తీస్తాం. రాజకీయాలకు సంబంధించినంత వరకు పార్టీల నాయకులు హీరోలుగా ఉన్నా వాళ్ళు ప్రణాళికలు వీటన్నిటితో స్క్రిప్ట్ వాళ్లే రాసుకున్నా డైరెక్షన్ చేసేది ఆ తర్వాత చూసేది కూడా ప్రజలు. కాబట్టి ఇక్కడ సినిమా స్క్రిప్టు రాజకీయ స్క్రిప్టు ఆయా సంస్థలే రాసుకున్నప్పటికీ కూడా తీర్పు మటుకు ప్రజలే ఇస్తారు. సినిమా అయినా అంతే, ప్రజలకు నచ్చితేనే ఆడుతుంది. రాజకీయ పార్టీ అయినా ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తేనే నడుస్తుంది. దీనికి కాకపోతే సినిమాల ప్రభావం రాజకీయాల మీద, రాజకీయాల ప్రభావం సినిమా మీద ఎప్పుడు ఉంది, ఇప్పుడైతే కనుక సినిమాలు, వ్యాపారం, రాజకీయం అన్నీ కలగలిసిపోయినటువంటి ఒక వాతావరణంలో మనము ఉన్నాం ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మనం చూస్తాం ప్రధానమంత్రి మోదీ లాంటైనా నన్ను ఎన్నుకుంటే కట్టప్పలాగా సేవ చేస్తానంటాడు. కట్టప్పకి రెండు లక్షణాలు ఉంటాయి కదా. సరే, ఇలాగే గాంధీగిరి లేదా ఒక సినిమాలో శ్రీమంతుడు వెళ్ళి ఊళ్ళకి సేవ చేయటము ఇట్లాంటివన్నీ కూడా సినిమాల్లోకి, రాజకీయాల్లోకి అటు ఇటు అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా సినిమా హీరోలు రాజకీయాల్లోకి వచ్చాక, ఉదాహరణకు కృష్ణ, అంతకుముందు ఎన్టీ రామారావు, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి రావడం తమిళనాడులో ఎప్పటి నుంచో, ఎంజి రామచంద్రన్ లాంటి వాళ్ళు, కరుణానిధి లాంటి వాళ్ళు, ఆ తర్వాత కూడా అనేక మంది ప్రయోగాలు చేశారు. వీళ్ళలో బాగా జయప్రదమైంది ఎన్టీఆర్, ఎంజీఆర్. కాబట్టి సినిమా రాజకీయం రెండు కూడా విడదీయలేనందుకే ఇప్పుడు పెనవేసుకుపోతున్నాయి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ జనసేన కూడా పెట్టిన తర్వాత చిరంజీవి సరే తన పద్ధతిలో రాజకీయాల్లోకి వచ్చారు, కొంత విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తప్పుకొని మళ్ళీ సినిమా రంగంలోకే వెళ్ళిపోయారు. ఆయన రాజకీయాలతో మళ్ళీ ఏం ప్రమేయం పెట్టుకోలేదు, అదొక పద్ధతి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చాక సినిమా రాజకీయం రెండు కలిపి చూడటం బాగా పెరిగిపోయింది. ఆఖరికు సినిమా ఫంక్షన్లలో కూడా మాట్లాడినవి, సినిమాలలో ఉన్న చిన్న చిన్న సన్నివేశాలు, డైలాగులు కూడా రాజకీయాలకు అప్లై చేసి చూడటం, వాటికి వర్తింపజేయటం, ముందే వాటి మీద మాట్లాడటం, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. కొన్ని సందర్భాలు ఇవి విపరీతంగా కూడా తయారవుతున్నాయి. మొన్న కర్ణాటక ఎన్నికల్లో కేజీఎఫ్లో పాటను మోదీకి పెట్టడం మనం చూసాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకని అయితే సినిమాలు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, మామూలుగా వాళ్ళు తీసే సినిమాలు వేరు. కానీ మీడియా ద్వారా, సినిమాల ద్వారా రాజకీయాల్లోకి, రాజకీయాల మీద వ్యాఖ్యానాలు చేస్తూ వాళ్ళు కూడా ఒక విధమైన సెన్సేషనలిజం, ఒక విధమైన ప్రచారం, ఆర్థికంగా సరే సరే అవన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఏపీలో గత 2-3 సార్ల ఎన్నికలప్పుడు కూడా ఏదో ఒక సినిమా విడుదల అవ్వటం అది జరుగుతుంది. అయితే సినిమాల వల్లనే ఓట్లు పడతాయని మనం చెప్పలేం. సినిమా జయప్రదం అవటం కాకపోవటం దాన్ని తీసిన తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఒక పార్టీ చాలా బాగున్నప్పటికీ, ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ మీద లేదా తెలంగాణ మీద తర్వాత వచ్చిన సినిమాలు, అంతకుముందు జయబోలో తెలంగాణ ఒకటి మినహాయిస్తే తర్వాత వచ్చినవేవి జయప్రదం కాల. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం వాళ్ళకే లేదు, హంగ్ వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. కానీ రజాకార్ సినిమా ఇప్పుడు తీసుకొచ్చి తద్వారా ఒక ఉద్రిక్తతలు, వాళ్ళు చెప్పేటటువంటి హిందుత్వ వ్యూహాలు అమలు చేయాలని వాళ్ళు చూడటం కూడా మనం గమనిస్తాం. రామ్ గోపాల్ వర్మ వ్యూహం, ఆ తర్వాత శపథం అని రెండు సినిమాలు సీక్వెన్స్ లాగా తీయాలని ఆయన చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో ఏదో ఒక డైలాగ్ పెట్టడం, మొన్న వచ్చినటువంటి సినిమాలో ఒక మంత్రిని అనుకరిస్తూ బ్రో పెట్టారని దాని మీద చాలా దుమారం. ఇవన్నీ కూడా వీటిని బట్టి ఏమి, సినిమాలను బట్టే రాజకీయాలు నడవు. కానీ ప్రజల మనోభావాలకు, ప్రజల ఆలోచనకు, వాళ్ళలో ఉన్న ఆగ్రహం, ఆవేదనను సినిమాలో ప్రతిబింబించగలిగితే అది విజయం సాధించడం వరకు జరుగుతుంది. ఓట్లు వేయడం అన్నది దీన్ని బట్టి జరుగుతుందని మటుకు మనం చెప్పలేం. తమిళనాడులో ఎంజీఆర్ లాంటి వాళ్ళు జయప్రదం అయ్యారంటే దానికి కారణం వాళ్ళు రాజకీయ జీవితంలో కూడా, ప్రజా జీవితంలో కూడా ముఖ్య పాత్ర వహించటం. మనం ఎన్టీఆర్ను తీసుకుంటే ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర తీస్తానని బయలుదేరి మధ్యలో ఆపేసి ఆయన 89 ఆ ఎన్నికలకు వెళ్ళాడు, 91 ఎన్నికలకు
91 అండ్ 89లో కానీ 91లో కానీ ఆ సినిమా ఆయనకేమీ దోహదం చేయలేదు, ఘోరంగా విఫలమైంది కూడా. ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా పార్టీ నాయకుడిగా ఉండి తీసిన సినిమా. పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన రాజకీయాల్లో గతంలో రెండు చోట్ల ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆయన సినిమాలు తప్పకుండా సినిమాలు హీరోచితంగా ఉంటాయి కదా. ఎవరు హీరో అయితే వాళ్ళు వాళ్ళు రాజకీయాల్లో హీరోనా కాదా గెలిచారా లేదా అనేది అవసరం లేదు. బాలకృష్ణ సినిమాలు మనం చూసిన, ఇప్పుడు బాలకృష్ణ మొన్న డోంట్ కేర్ బ్రో అన్నాడు, వాస్తవానికి అది ఆయన రాబోతున్నటువంటి సినిమా భగవాన్ భగవత్ కేసరి, దాంట్లో డైలాగ్ అని మనం తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకదాని ద్వారా ఒకదానికి ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారే కానీ ప్రజలు సినిమా ఎలా చూడాలో, ఓటు ఎలా వేయాలో పూర్తిగా ఆ విచక్షణ విఘ్నత కలిగి వాళ్ళు వ్యవహరిస్తారు, ఓటు వేస్తారు, సినిమా చూస్తారు. కానీ ఒకదాన్ని ఒకదాన్ని వాళ్ళు ఏమీ కలగా పొలగం చెయ్యరు. రాజకీయ పార్టీలే ఆశ కొద్దీ సినిమాలను కలిపి సినిమా హీరోలను నటులను తీసుకొస్తే ఏదో ప్రయోజనం అని ఊరికే ఒక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొంత ప్రభావం చూపకపోతే సినిమాలు కూడా ఆడవు అనే ఒక అభిప్రాయం పెరిగింది. సో సినిమా మీద రాజకీయ సామాజిక శక్తుల పరిణామాల ప్రభావం పెరుగుతూ ఉంది, అదొక నెససరీ మస్ట్గా తయారైంది. సినిమా వాళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ వత్తాసు ఉండాలి. తమిళనాడులో రజనీకాంత్ ఎన్నిసార్లు ముందుకు వచ్చారు, ఎన్నిసార్లు వెనక్కి పోయారు, కారణం ఏంటంటే అదొక గ్లామర్. సో పాలిటిక్స్ ఇస్ అన్ యాడెడ్ గ్లామర్ టు ది గ్లామర్ గ్లామరస్ సినిమా.